ఇక కన్నెపల్లి పంప్ హౌస్ రిపేర్ ఖర్చులు భరించేది ఎవరు? మెగా సంస్థనా, రాష్ట్ర ప్రభుత్వమా? మేడిగడ్డపై ఎల్ఎన్టీ ప్రకటన నేపథ్యంలో అనుమానాలు. ఏడాదిన్నర కిందట వరదలకు మునిగిన కన్నెపల్లి పంప్ హౌస్ ఖర్చులు కాంట్రాక్టు సంస్థే భరిస్తుందని నాడు చెప్పిన బీఆర్ఎస్ సర్కార్. రిపేర్లు, కొత్త మోటార్ల కోసం 1200 కోట్లకు పైనే వ్యయం. ఈ ఖర్చు భరించేది ఎవరో బయట పెట్టని ఇరిగేషన్ ఆఫీసర్లు. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల ఖర్చు కాంట్రాక్టు సంస్థదేనన్న గత సర్కార్ పెద్దలు. తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన ఎల్ఎన్టీ. ఇగో నేను ఆ పాట రాసిన కదా, ఆ మీటర్ షాటర్లు మొత్తంగానే కాక మీటర్లు మోటార్లు మునిగినాయా అని చెప్పి కన్నెపల్లి పంప్ హౌస్ మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. కేసీఆర్ మేడిగడ్డ, కేసీఆర్ కన్నెపల్లి, ఇగో నీళ్ళలో మునిగిపోతే, మోటార్లని మునిగిపోతే 1200 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు కావాలి. దానికి 1200 రూపాయల కోట్ల ఖర్చు ఎవడు పెట్టాలి? కేసీఆర్ ఇంట్లోకేం తెచ్చిపెట్టిండా? పెట్టలే, మన సొమ్మే నాశనం చేసిండు. ఇప్పుడు దీనికి రిపేర్ ఎవరు చేయాలంటే ఎవరు చెప్తలేడు? ఇక ఎవ్వని కాడు పుట్నాలు బుక్కినట్టు బుక్కి అవతల పడ్డరు. ఒక్కొక్క దొంగను పట్టుకొచ్చి బోన్లో నిలబెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లతో తమకు సంబంధం లేదని కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ తేల్చి చెప్పిన నేపథ్యంలో గతంలో కన్నెపల్లి పంప్ హౌస్ రిపేర్ల ఖర్చు ఎవరు భరించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల ఖర్చును ఎల్ఎన్టీ కంపెనీయే భరిస్తుందని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇంజనీరింగ్ ఆఫీసర్లు, బీఆర్ఎస్ సర్కార్ పెద్దలు చెప్పారు. గతేడాది కన్నెపల్లి పంప్ హౌస్ విషయంలోనూ ఇలానే చెప్పారు. అప్పట్లో కన్నెపల్లి పంప్ హౌస్ రిపేర్లు, కొత్త మోటార్ల కొనుగోలుకు 1200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీ భరిస్తుందని చెప్పారు. కానీ లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియరాలేదు. ఇది కథ. 1200 కోట్ల రూపాయలు మెగా కంపెనీ పెడుతుందా? గత పాలకులైనటువంటి కేసీఆర్ ఏం చెప్పిండు? ఆలే పెడతారని చెప్పిండు. కానీ అధికారులు ఎవరు కూడా స్పష్టత లేదు. వస్తుందా సస్తదా అనేది ఎవరికి తెలియదు. ఇంకా ఇగో ఈ రకంగా విధ్వంసం చేసిండు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని. మీకు చర్చ, మేము ఇంకా మన మాట్లాడదామంటే మైక్ గొంతు నొక్కిరని ఎవరైతే అనుకుంటారో ఈడికి రారు. ఈడికి రారు, క్యూన్యూస్ కాడికి రారు. మేము మాట్లాడతాం అంతే. మీకు కావాల్సినంత సమయం ఇస్తాం, మేము అడిగిన చెప్పుద్దారి. అప్పుడంటే అహంకారం ఇప్పుడు రారు. ఇప్పుడు రారు.